అరుణ్ ఇంకా ప్రేమ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ల పెళ్లి జరిగి ఇంకా కొన్ని నెలలే గడుస్తాయి. సుమన్ కి మధుకి ప్రేమ అంటే అస్సలు నచ్చదు. దానికి కారణం, ప్రేమ వాళ్ల నాన్న రోడ్డు పక్కన దహీ బల్లే అమ్ముతూ ఉంటారు. అందుకే వాళ్లు తనని ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉంటారు. వచ్చావా మహారాణి? ఏదో పెద్ద రాజకుమారి లాగా ఎలా నడుస్తోందో చూడు. ప్రేమ వాళ్ల మాటల్ని ఎప్పుడూ పట్టించుకునేది కాదు. ప్రేమ భర్త అరుణ్ ఒక సాధారణ వ్యక్తి. తనకొచ్చే జీతం కూడా చాలా తక్కువ. అమ్మా, ఈ నెల జీతం. నేను నీకు ఎన్నిసార్లు చెప్పుంటానో, వేరే ఉద్యోగం ఏదైనా చూసుకోమని. ఎంత తక్కువ జీతంతో ఇల్లు ఎలా గడుస్తుందనుకుంటున్నావు? అలా చూడు, నీ చెల్లెలు నీకంటే ఎక్కువగానే సంపాదిస్తోంది. అది ఎందుకంటే తను బాగా చదువుకుంది కాబట్టమ్మా. నువ్వు కూడా చదువుకుని ఉండాల్సిందే. కనీసం పెళ్ళైనా నేను చూసిన సంబంధం చేసుకుని ఉంటే ఇవాళ మన ఇల్లు డబ్బుతో నిండిపోయి ఉండేది. అమ్మా, ఇప్పుడు కూడా సంపాదించొచ్చు. ఒకవేళ అన్నయ్య ఈ పని మానేసి రోడ్డు మీద ఏమైనా అమ్ముకుంటే ఉన్నాడంటే. నువ్వు మధ్యలో మాట్లాడుకో, నేనేం చేయాలో అది నేను ఆలోచిస్తాను. నువ్వు నీ కోపాన్ని మధ్యలో తన మీద ఎందుకు చూపిస్తున్నావు? నీకు తక్కువ జీతం వస్తే మధ్యలో పాపం తనేం చేసింది అరుస్తున్నావు. ఏమైనా అనాలనుకుంటే నీ భార్య ప్రేమని అనుకో. వెళ్ళు. మీ ఇద్దరితో మాట్లాడడం అనవసరం అమ్మా. అలా కోపంలో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇది రోజు జరిగేదే. ప్రతిరోజు సుమన్ ఇంకా మధు ప్రేమాని అరుణ్ణి ఏదో ఒకటి అనేవాళ్లు. ఇక మనం ఇక్కడ ఉండకూడదు. కానీ మనం ఎక్కడికి వెళ్లాలండి? ఎక్కడికైనా, కానీ ఇక్కడ మాత్రం ఉండకూడదు. లేకపోతే ఈ తల్లి కూతుళ్ళు మనిద్దరిని సంతోషంగా బతకనివ్వరు. ఆ క్షణమే అరుణ్ ప్రేమ ఇల్లు వదిలి వెళ్లిపోతారు. వాళ్ళిద్దరూ కలిసి ప్రేమ పుట్టింటికి వెళ్తారు. ప్రేమ తన అమ్మా నాన్నలకి జరిగిందంతా చెప్తుంది. అల్లుడు గారు, కంగారు పడకండి. మీరు మాతో పాటే ఇక్కడ ఉండొచ్చు. లేదు మామయ్య గారు, అందరూ రకరకాలుగా మాట్లాడతారు. మాట్లాడేవాళ్ళు ఏమైనా మాట్లాడతారు. మీరు వాళ్ళ మాటలను పట్టించుకుంటూ ఉన్నారంటే జీవితాన్ని ప్రశాంతంగా బతకడం కష్టం. కానీ మా కారణంగా మీకు కష్టం కలుగుతుంది. మా పిల్లల వల్ల మాకు కష్టమే ఉంటుంది అల్లుడి గారు. అదే కాకుండా మీరిక్కడ ఉంటే మేము ఇంకొన్ని రోజులు మా అమ్మాయితో సంతోషంగా ఉండగలుగుతాము. మా నుండి మా ఈ సంతోషాల్ని దూరం చేయకండి అల్లుడి గారు. సరే. అరుణ్ అక్కడ ఉండటానికి సిద్ధపడతాడు. అరుణ్ రోజూ ఉదయం 10 గంటలకు పనిచేయడానికి బయలుదేరి వెళ్తాడు. సాయంత్రం 6 గంటలకు తిరిగొచ్చేవాడు. ఆ తర్వాత అత్తమామలతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. అలాగే కొన్ని రోజులు సంతోషంగా గడిచిపోతాయి. ఒకరోజు అరుణ్ దిగులుగా ఇంటికొస్తాడు. ఏమైంది? మీరెందుకింత దిగులుగా ఉన్నారు? ఏమని చెప్పాలి, మా కంపెనీ మూతపడిపోయింది. ఏంటి, ఉన్నట్టుండి ఎందుకు అలా జరిగింది? కంపెనీకి చాలా నష్టం జరిగింది, అందుకని రాత్రికి రాత్రి కంపెనీని మూసేస్తున్నారు. కానీ బాబు, ఇలా అయితే ఎలా కుదురుతుంది? మీరేమీ కంగారు పడకండి, మీకు మంచి ఉద్యోగం ఇంకొకటి దొరుకుతుంది. అరుణ్ దిగులుగా ఉంటాడు. అప్పటికే తనకి తన భార్య పుట్టింట్లో ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. ఇక ఇప్పుడు తనకి ఉద్యోగం పోయిన తర్వాత వాళ్లకి భారంగా మారుతాడు. మరుసటి రోజు అరుణ్ వేరే ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తాడు. తను చాలా దుకాణాలకు వెళ్తాడు, కానీ తనకి ఎక్కడా ఏ ఉద్యోగమూ దొరకదు. చివరికి బజారులో ఉన్న దుకాణాల్లో కూడా ఉద్యోగం వెతుకుతాడు. ఉద్యోగం ఉంది, కానీ చదువుకున్న వాళ్ళకి కాదు. మాకు కావాల్సిందే కూలీ వాళ్ళు. నాకు పర్వాలేదు. సరే అయితే, నువ్వు రేపటి నుండి వచ్చాయి. ఉదయం 10 గంటలకు జీతం 10,000 ఇస్తాను, సరేనా? ఏమీ లేని దానికంటే ఏదో ఒక పని చేయడం మంచిదని అరుణ్ ఒప్పుకుంటాడు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాక తన అత్తమామలతో ఈ విషయం గురించి చెప్తాడు. తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను బాబు. చెప్పండి మామయ్య గారు. నువ్వు కూలి పని చేయడానికి బదులు మాతో కలిసి వ్యాపారం చేయడం మంచిది. మామయ్య గారు, కానీ అదెలా? బాబు, ఇది మా ఇంటి వ్యాపారం. నీకేమీ రాకపోవచ్చు బాబు, కానీ ప్రేమకి బాగా వచ్చు. తను వంటలు చాలా చక్కగా చేస్తుంది. నీకు ఇది చిన్న పని అనుకోకపోతే నువ్వు ఇదే పని చేయొచ్చు. మాకు నమ్మకం ఉంది, నీకు ఈ పనిలో తప్పకుండా లాభాలొస్తాయి. అరుణ్ దాని గురించి ఆలోచిస్తాడు. మా నాన్న చెప్పిన సలహా బాగానే ఉంది, మనం కలిసి పని చేసుకోవచ్చు కదా. సరే, మనం ఆ పని చేద్దాం. అరుణ్ ఒప్పుకుంటాడు. ఎందుకంటే అది చిన్న పనైనా సరే తన వాళ్లు తనకి తోడుగా ఉన్నారు అని. మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమ వాళ్లమ్మతో కలిసి దహీ బల్లే తయారు చేస్తుంది. ఆ తర్వాత అరుణ్ విజయేంద్రతో కలిసి వాటిని అమ్మడానికి బయలుదేరతాడు. దహీ బల్లే, దహీ బల్లే, తీపి పులుపు కారం దహీ బల్లే,
అరుణ్ గొంతు విని కొంతమంది కస్టమర్లు తన బండి దగ్గరికి వెళ్తారు. ఒక ప్లేట్ ఇవ్వండి, కారం బాగా ఉండాలి. అలాగే. అరుణ్ దహీ బల్లేని ప్లేట్లో పెడతాడు. దానిమీద పెరుగు ఇంకా చట్నీ వేసి కస్టమర్కి ఇస్తాడు. భలే భలే, చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ తర్వాత మరికొంతమంది కస్టమర్లు దహీ బల్లే తింటారు. అందరికీ రుచి బాగా నచ్చుతుంది. అరుణ్ విజయేంద్ర కలిసి 500 సంపాదిస్తారు. అది చూసి అరుణ్ చాలా సంతోషిస్తాడు. తర్వాతేముంది, అరుణ్ విజయేందర్ కలిసి రోజూ వాళ్ల దహీ బల్లే బండిని పెట్టగానే కస్టమర్లందరూ వచ్చి ఎంతో ఇష్టంగా తినేవాళ్లు. ఒక్క నెలలోనే వాళ్ళిద్దరూ కలిసి ఎంతో డబ్బుని సంపాదిస్తారు. ఇలా చూడు ప్రేమ, ఎంత డబ్బు సంపాదించాను. ఇది నా ఒక నెల జీతం కంటే చాలా ఎక్కువగా ఉంది. మంచిదండి. నేను చెప్పాను కదా, మనందరం కలిసి ఒకటిగా పనిచేస్తే లాభాలు బాగుంటాయని. అవును. అరుణ్ ఇంకా విజయేందర్ ఇద్దరూ కలిసి చాలా కష్టపడి దహీ బల్లేలు అమ్మి ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఒక్క సంవత్సరంలోనే అరుణ్ ఇల్లు కొనేస్తాడు. అలాగే తను విజయేందర్ గారితో కలిసి బజారులో ఒక దుకాణం కూడా కొంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ల సొంత దుకాణంలో దహీ బల్లేలు అమ్ముతారు. వాళ్లు మరికొంతమందిని పనిలోకి పెట్టుకోవడం కూడా జరుగుతుంది. నాకు ఎంతవరకు తెలియదు కుటుంబ బలం అంటే ఎలా ఉంటుందో, కానీ మీ అమ్మా నాన్నలు కలిసి నాకు అర్థమయ్యేలా చేశారు. వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. అలాగే మీరు కూడా మంచివాళ్ళు. అదే సమయంలో వాళ్ల ఇంటి డోర్ బెల్ మోగుతుంది. ప్రేమ వెళ్లి తలుపు తెరిచి చూసేసరికి తలుపు దగ్గర అత్తగారు ఆడపడుచూ ఉంటారు. రండి రండి అత్తయ్య, లోపలికి రండి. ప్రేమ అత్తగారు ఆడపడుచూ లోపలికి వెళ్తారు. బాబు, మమ్మల్ని క్షమించండి మీ ఇద్దరు. మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. మేము మీతో తప్పుగా ప్రవర్తించాము. దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి. ఊసురువల్లి కంటే వేగంగా రంగులు మారుస్తారు మీరిద్దరు. ఇవాళ మా ఇద్దరి దగ్గర డబ్బులు వచ్చేసరికి మీరు మమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారా? ఇప్పుడు నాకు మీ ఇద్దరి అవసరం ఏమాత్రం లేదు. కష్ట సమయంలో మీరు నాకు తోడుగా ఉండలేదు. ఇక ఇప్పుడు నేను బాగున్నాను అనగానే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేశారా? అరుణ్ వాళ్ల అమ్మని చెల్లెలిని చాలా మాటలు అంటాడు. వాళ్ళిద్దరూ సిగ్గుతో తల ఉంచుకుని వెళ్లిపోతారు. అరుణ్ మంచి పనిచేశాడు. ఒక సమయంలో ప్రేమ అరుణ్ నిస్సహాయులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ల దహీ భల్లే వ్యాపారం వాళ్ల పరిస్థితులను మార్చేసింది. వాళ్ల కష్టానికి తగిన ఫలితం దక్కింది. అరుణ్ ఇంకా ప్రేమకు వచ్చిన కష్టాలు తీరిపోయాయి. జయంతిలాల్ ఒక వ్యాపారస్తుడు. అతనికి పట్నంలో చాలా దుకాణాలు ఉన్నాయి. ప్రతి దుకాణానికి అతనికి అద్దె వస్తూ ఉంటుంది. ఇదిగో భవాని, నేను ఏమనుకుంటున్నానంటే సందు చివర ఉన్న దుకాణంలో ఆహార పదార్థాలు అమ్మితే బాగుంటుంది అని. మీ ఆలోచన బాగానే ఉంది. ఎవరినైనా వెతకాల్సి ఉంటుంది మంచి మంచి టిఫిన్ ఐటమ్ని తయారు చేసేవాళ్ళని. నాకు ఒక ఆవిడ బాగా తెలుసు. ఆవిడ విధవరాలు. కాని ఆవిడ కంటే రుచిగా దహీ కచోరీలు ఎవ్వరూ తయారు చేయలేరు. చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారిగా కస్టమర్లు క్యూ కట్టడం మొదలు పెట్టేస్తారు. ఆవిడ మన దుకాణంలో దహీ కచోరీలు చేస్తుందా? తను మా ఊరు అమ్మాయండి. తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. తనకిక్కడ ఉండడానికి చోటు ఇవ్వాలి. అలాగైతే తను తప్పకుండా మన కోసం పనిచేయడానికి ఒప్పుకుంటుంది. సరే, నువ్వు తనకి చెప్పు. మనం వచ్చిన లాభాన్ని సగం సగం పంచుకుందాం. తర్వాత సంగతి తర్వాత. సరే. మరుసటి రోజే భవాని ఊరికి వెళ్తుంది సీతను కలవడానికి. మీరా, రండి రండి. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నీతో ఒక పని పడింది సీత. అదేంటో చెప్పండి. నీ దహీ కచోరీలు ఊరంతా ఎంతో ప్రసిద్ధి కదా. నువ్వు పట్నం వచ్చి మా దుకాణంలో దహీ కచోరీలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లాభం ఎంతొస్తే అంత మనమిద్దరం పంచుకోవచ్చు. చాలా బాగుందక్క, నాకిష్టమే. కానీ నేను పట్నంలో ఎక్కడుండాలి మరి? నేను దానికోసం కూడా ఏర్పాట్లు చేశాను. నువ్వు నీ కొడుకును తీసుకుని పట్నం వచ్చేసాయి. సరే. సీత తనకు కావలసిన సామాన్లన్నిటినీ కూడా ప్యాక్ చేసుకుంటుంది. వెంటనే భవానీతో పాటు పట్నానికి బయలుదేరుతుంది. ఇక్కడ భవానీ సీతకి ఒక గదిని ఇస్తుంది. సీత తన కొడుకుతో పాటు కలిసి ఆ గదిలోనే ఉంటుంది. దుకాణంలో కచోరీలను తయారు చేసి అమ్మడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. సీత అలాగే తన కొడుకు కలిసి కచోరీలను తయారు చేస్తారు. ఇక భవానీ కౌంటర్లో కూర్చుని డబ్బులను కలెక్ట్ చేస్తుంటుంది. ఒక కస్టమర్ దహీ కచోరీ కొని దాన్ని టేస్ట్ చేస్తాడు. మీ దుకాణంలో దహీ కచోరీలు చాలా రుచిగా ఉన్నాయి.
అవును నాకు తెలుసు. సీత చేసే దహీ కచోరీల రుచి చాలా మంది కస్టమర్లకి నచ్చుతుంది. వారం రోజుల తర్వాత భవాని వచ్చిన లాభాన్ని లెక్కలు వేస్తుంది. సీతకి వచ్చిన లాభంలో సగం డబ్బులను ఇచ్చేస్తుంది. ధన్యవాదాలక్క. మంచిది. మిగతా సగం లాభాన్ని తీసుకుని భవాని ఇంటికి వెళ్తుంది. ఎదుగోండి, ఈ నెల ఆదాయం. ఏంటి ఇంత లాభమా? కస్టమర్లందరికీ సీత చేసే దహీ కచోరీలు బాగా నచ్చేశాయి. మంచిది. సీత అలాగే తన కొడుకు శ్యామ్ ఇద్దరూ కలిసి దహీ కచోరీ తయారు చేసి అమ్మేవారు. భవాని కౌంటర్ దగ్గర కూర్చుని డబ్బులు లెక్క పెడుతూ ఉంటుంది. వచ్చిన లాభంలో సగం డబ్బులు సీతకు ఇస్తూ ఉండేది. కొన్ని నెలల వరకు ఇదంతా కూడా ఇలాగే జరుగుతుంది. ఒకరోజు జయంతిలాల్ మనసులో ఒక ఆలోచన వస్తుంది. రోజురోజుకే మన లాభాలు బాగా పెరిగిపోతున్నాయండి. అది నిజమే, కానీ ఈ లాభం మనకి సగమే దొరుకుతుంది కదా. అవును, దానికి మనమేం చేయగలం? సీత చేత్తో చేస్తే రుచిగా ఉంటుంది. అందుకే మన దుకాణాల్లో దహీ కచోరీలు అంతలా అమ్ముడుపోతున్నాయి. అయితే మనం సీతకి ముందులా లాభాలు ఇవ్వకుండా రోజు కూలి ఇస్తే ఎలా ఉంటుంది? దానివల్ల మనకి లాభం పెరిగిపోతుంది కదా. అది నిజమేనండి. నేను ఇవాళే తనతో మాట్లాడి చూస్తాను. భవాని సీతతో మాట్లాడడానికి వెళ్తుంది. ఏమైందక్క, మీరేంటి ఇక్కడ? సీత, ఈ మధ్య అన్ని ధరలు పెరిగిపోయాయి. నీకు కూడా తెలుసు కదా, పైగా దుకాణం కూడా నాదే. అందుకని సగం లాభం నాకు సరిపోవడం లేదు. ఒక పని చేస్తాను, నేను నీకు రోజు కూలీలాగా డబ్బులిచ్చేస్తాను. రోజుకి 300 రూపాయలిస్తాను. కాని అక్క, మనం సగం సగం లాభాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మీరెందుకు మాట మారుస్తున్నారు? చూస్తుంటే నీ మనసులో స్వార్థం పుట్టినట్టుగా ఉంది. స్వార్థం నాది కాదు, మీకే వచ్చిందక్క. మీ దుకాణంలో దహీ కచోరీలు ఎక్కువ అమ్ముడుపోవడంతో, ఎక్కువ లాభం పొందాలనే ఆలోచనతో మీరు నాకు తక్కువ డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు నాతోనే వాదిస్తున్నావా? తప్పంతా నాదే. నేను నిన్ను పోనీలే పాపం అని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను. ఉండడానికి ఇల్లు కూడా ఇచ్చాను, పని ఇచ్చాను. నేను ఏం తప్పుగా మాట్లాడానక్క? నా హక్కు గురించే కదా నేను మాట్లాడుతున్నాను. రోజంతా నేను నా కొడుకు దుకాణంలో పనిచేస్తూనే ఉన్నావు. మాకు సగం లాభం అయితే ఇచ్చి తీరాల్సిందే కదా. ఇప్పటికిప్పుడే నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపో, నేను ఇంకెవరినైనా పనిలో పెట్టుకుంటాను. సీత శ్యామ్ ఇద్దరూ ఆ క్షణమే వెళ్లిపోతారు. ఇద్దరూ కూడా అలా వెళ్లి ఒక పార్కుకి చేరుకుంటారు. సీత పార్కు లో బెంచ్ మీద కూర్చుంటుంది. ఇప్పుడు మనమిద్దరం ఊరికి తిరిగి వెళ్లిపోవాల్సిందేనా? అమ్మా, మనం సొంతగా దహీ కచోరీల బండిని పెట్టుకోవచ్చు కదా. మన దగ్గర కొంచెం డబ్బులున్నాయి కదమ్మా. నిజమే, కానీ మనం ఉండడానికి ఎలా ఏర్పాటు చేసుకుంటాం? చూద్దాంలే అమ్మా. సీతకి శ్యామ్కి ఒక గుడిసె అద్దెకు దొరుకుతుంది. మిగిలిన డబ్బులతో వాళ్ళిద్దరూ ఒక చిన్న బండిని కూడా కొంటారు. ఆ బండి మీద వాళ్ళిద్దరూ దహీ కచోరీ తయారు చేసి అమ్మడం మొదలు పెడతారు. ఒక దహీ కచోరీ ఇవ్వమ్మా. ఇప్పుడే ఇస్తాను. సీత బండి దగ్గరికి కస్టమర్లు రావడం మొదలు పెడతారు. తన దహీ కచోరీలు ఎంతో బాగున్నాయని మెచ్చుకుంటారు కూడా. అక్క, మీ దహీ కచోరీ చాలా బాగుంది. ధన్యవాదాలు, నేను రోజు తినడానికి ఇక్కడికే వస్తాను. తప్పకుండా రండమ్మా. మొదటి రోజే వాళ్ళు చాలా సంపాదిస్తారు. ఈ డబ్బులు భవాని అక్క ఇచ్చే సగం లాభం కంటే కూడా ఎక్కువ. పైగా ఇప్పుడు ఇవన్నీ మనమేనమ్మా. ఇలాగే జరుగుతూ ఉందంటే మన సమస్యలు పూర్తిగా దూరం అయిపోతాయి. సీత ఇంకా శ్యామ్ ప్రతిరోజు వాళ్ల బండి దగ్గర దహీ కచోరీలు అమ్ముతారు. రోజురోజుకి వాళ్ల కస్టమర్లు రెట్టింపవుతూనే ఉంటారు. సీత ఇంకా శ్యామ్ మనసు పెట్టి కష్టపడి పనిచేస్తారు. ఇక అదే కారణంగా వాళ్లకి లాభాలు కూడా రెట్టింపవుతాయి. ఇక్కడ భవాని తన దుకాణంలో మరొక ఆవిడని పనిలో పెట్టుకుంటుంది. అయ్యో అమ్మా, తప్పుగా అనుకోకండి, ఇది ముందులాగా రుచిగా అనిపించడం లేదు. తినాలనుకుంటే తిను, లేకపోతే వెళ్ళిపో. ఒకవైపు భవానీ కచోరీలు రుచిగా లేకపోవడంతో పాటు మరొక వైపు తన కస్టమర్లతో కటువుగా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇక ఆ కారణంగా వాళ్ల వ్యాపారంలో నష్టాలు మొదలవుతాయి. ఒకేసారిగా కస్టమర్లు రావడం మానేస్తారు. ఇప్పుడు భవానీకి లాభాలు రావడం లేదు సరికదా. కనీసం దుకాణం నడపడానికి కూడా డబ్బులు సరిపోయేవి కాదు. ఈ వారం కూడా లాభం రానే లేదు. నా ఉద్దేశం ప్రకారం నువ్వు కచోరీల వ్యాపారాన్ని మూసేయడమే మంచిది. నేను ఆ దుకాణాన్ని అద్దెకిచ్చి ఎంతో కొంత లాభాన్ని సంపాదిస్తాన్లే.
అదే మంచిదనిపిస్తోందండి. భవానీ దహీ కచోరీల వ్యాపారాన్ని మూసేస్తుంది. కానీ ఇక్కడ సీత ఇంకా శ్యామ్ ఎంత కష్టపడి పనిచేస్తారు అంటే వాళ్లు ఒక దుకాణాన్ని కొనేస్తారు. వాళ్ళిద్దరి కష్టానికి మంచి ఫలితం దక్కుతుంది. కాని స్వార్థపరులైన భవానీ ఇంకా జయంతిలాళ్ల వ్యాపారం పూర్తిగా మూతబడుతుంది. వాళ్లు దహీ కచోరీ దుకాణాన్ని మూసేస్తారు. అందుకనే అంటారు, నిజాయితీ అన్నిటికంటే ఎంతో ముఖ్యమని. భవానీ ఇంకా జయంతిలాల్ నిజాయితీగా సీతకు సగం లాభాన్ని ఇచ్చుంటే ఇవాళ్ల వాళ్లు కూడా దుకాణంలో మంచి లాభాలను పొందుండేవాళ్లు. కాని స్వార్థం వల్ల వాళ్లు నష్టపోయారు. ఒక గ్రామంలో చాలా పేదవాడైన పాలవాడు ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు ఉంది. అతను ఆవు పాలమ్మి అతని కుటుంబాన్ని నడిపేవాడు. ఆ పాలతను గోశాల నుండి గడ్డి తీసుకుని వచ్చి ఆవుకు పెడతాడు. ఇంకా ఆవు అరుస్తూ ఉంటుంది. పాలతను ఆవుకి గడ్డి పెట్టి తిరిగి అతని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆవు అక్కడ గడ్డి తింటూ ఉంటుంది. కాసేపటి తర్వాత పాలవాడు ఆవు దగ్గర పాలు పిండడానికి ఆవు దగ్గరికి వస్తాడు. ఆవు కూడా ఇంకా గడ్డి తినేస్తుంది. పాలతను పాలు పితుకుతూ ఉంటాడు. పాలు తీసిన తర్వాత ఆ పాలని ఒక డబ్బాలో పోసుకుంటాడు. అదే వింటున్నావా భార్యమణి? హా చెప్పండి. నేను పాలమ్మడానికి బజారుకి వెళ్తున్నాను, భోజనం రెడీ చేసుంచు. సరే, మీరు బజారుకి వెళ్ళి రండి, అప్పటి వరకు నేను భోజనం రెడీ చేస్తాను. తాజా తాజా పాలు తీసుకోండమ్మా, తాజా తాజా ఆవు పాలు తీసుకోండమ్మా. పాలు తీసుకోండి, పాలు పాలు తీసుకోండి. ఓ బాబు, ఒక లీటర్ పాలు ఎంత? ఒక లీటర్ 50 రూపాయలు సార్. అరే, కానీ మా పాలవాడైతే 40కే పోస్తున్నాడు. చూడండన్నా, నేను ఇప్పుడే తాజా పాలు తీసుకొని వస్తున్నాను. ఇందులో నేనేమీ కలపలేదు, ఒక్క చుక్క నీళ్లు కూడా. కావాలంటే చూడండి. ఆ తప్పకుండా ఇవ్వు. పాలవాడు ఆ కస్టమర్ చేతిలో కొన్ని పాలు వేస్తాడు. ఆ కస్టమర్ పాలని పరీక్షిస్తూ ఉంటాడు. ఇంకా అతని తల ఊపుతూ ఉంటాడు. అన్నా, పాలైతే బాగా చిక్కగానే ఉన్నాయి, కానీ ధరే కాస్త ఎక్కువగా ఉంది. అదే కదా అన్నా, ఒకవేళ శుద్ధమైన పాలు కావాలి అంటే కాస్త డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. సరే సరే, తప్పకుండా ఇదిగో 100 రూపాయలు తీసుకుని 2 లీటర్లు పోయి. పాలవాడు ఆ వ్యక్తికి 2 లీటర్ల పాలు కొలిచి ఇస్తాడు. ఆ కస్టమర్ పాలగిన్నె తీసుకుని ఆయన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. పాలవాడు ఈ ప్రకారంగా అందరికీ పాలమ్మేవాడు. పాలన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళేవాడు. అలా నెమ్మదిగా అతను ఇంటికి వచ్చేసరికి అతని భార్య భోజనం రెడీ చేసి సిద్ధంగా ఉంచుతుంది. మీరు త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి, నేను మీకు భోజనం వడ్డిస్తాను. పాలతో ఫ్రెష్ అయి వచ్చి కూర్చొని భోజనం చేస్తాడు. చూడండి, బయట ధరలు పెరిగిపోతున్నాయి. మనం ఇంకొక ఆవు కొనుక్కోవాలండి, అప్పుడు మన ఆదాయం కూడా పెరుగుతుంది. సరే చూద్దాం, నేను కొన్ని డబ్బులు దాస్తున్నాలే. ఇప్పుడైతే ఈ ఆవు కూడా ముసల్ది. అది ముసల్ది అయింది కదా, కానీ దానివల్లే ఇప్పుడు మన ఇల్లు గడుస్తుంది. హా, కానీ ఇక ముందు ఎలా నడుస్తుందని భయంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఆవు పాలు తగ్గించింది. అరే నువ్వు కంగారు పడకు, ఇది మనకి ఒక లక్కీ ఆవు. నీకు గుర్తుందా, అది ఆవు మనకి భగవంతుడి ఆశీర్వాదం, ఎందుకంటే అది మనకి గుడి బయట దొరికింది. చూడండి, ఇప్పుడు ఈ ఆవు 2 లీటర్ల పాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. అవును, ఈ ఆవు పాలు ఇవ్వటం తగ్గించింది, కానీ అది మాత్రం ఏం చేస్తుంది చెప్పు? దీన్ని అమ్మేయండి. కానీ ఎవరైనా ఈ ముసలావును కొనుక్కుని ఏం చేస్తారు? సరే, ఎవరినైనా అడిగి చూస్తాను, ఎవరైనా కొంటే మంచిదే కదా. పాలవాడు ఆవును తీసుకెళ్లి ఒక అతన్ని ఇలా అడుగుతాడు. అన్నా, ఇక్కడ ఎవరికైనా ఆవు కావాలంటే చెప్పండి, నేను నా ఆవుని అమ్మేస్తున్నాను. ఎంతకమ్ముతున్నావో, నాకు కూడా ఒక ఆవు అవసరం ఉంది. చూడన్నా, నేను అబద్ధం చెప్పాలనుకోవడం లేదు, నా ఆవు ఇప్పుడు ముసల్లి అయింది, ఇంకా పాలు కూడా తక్కువ ఇస్తుంది, అందుకే నేను దీన్ని 1000 రూపాయలకు అమ్మాలనుకుంటున్నాను. సరే, నేను కొంటానులే. ఆ వ్యక్తి పాలవాడికి 1000 రూపాయలు ఇచ్చి ఆ ఆవుని తీసుకుంటాడు. ఇంకా ఆవుని తీసుకుని వెళ్ళి అతని గోశాలలో కట్టేస్తాడు.
ఇప్పుడు నేను కూడా పాలమి డబ్బులు సంపాదిస్తాను. ఆ వ్యక్తి తినడానికి ఆవుకి గడ్డి వేస్తాడు. త్వర త్వరగా తిను, ఆ తర్వాత పాలు కూడా ఇవ్వాలి. గడ్డి తిన్న తర్వాత ఆ వ్యక్తి ఆవు నుండి పాలు పితుకుతూ ఉంటాడు. అరే ఇదేంటి, ఇదైతే కేవలం 1 లీటర్ పాలు ఇచ్చింది, ఇలా అయితే ఎలా? ఆ వ్యక్తి పాలలో కొన్ని నీళ్లు కలుపుతాడు. ఇంకా వాటిని అమ్మడానికి బజార్కి వెళ్తాడు. పాలు తీసుకోండమ్మా, పాలు, తాజా తాజా పాలు, తాజా పాలు తీసుకోండమ్మా, తాజా పాలు. 1 లీటర్ పాలు ఇవ్వండి. ఆ వ్యక్తి కస్టమర్కి 1 లీటర్ పాలు ఇస్తాడు. అతను పాలన్నీ అమ్ముతాడు. ఇంకా ఇంటికి వెళ్తాడు. సాయంత్రం అతను పాలు పితకడానికి వెళ్తే ఆవు మళ్ళీ 1 లీటర్ పాలు ఇస్తుంది. అదేంటి ఇన్ని పాలు, ఇలా అయితే ఎలా నడుస్తుంది? ఆ వ్యక్తి ఆవుని కర్రతో కొడుతూ ఉంటాడు. ఆవు గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆవు అరుపు విని పాలవాడు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అతను అక్కడికి వస్తాడు. ఇంకా చూస్తాడు, ఆ వ్యక్తి ఆవును కొడుతూ ఉంటాడు. అరే అన్న, ఏం చేస్తున్నావు నువ్వు? గోమాతని ఎందుకు హింసిస్తున్నావు? అరే ఈ ఆవు నాది, ఈ ఆవు నేను 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. పాలు ఇవ్వకపోతే దెబ్బలు తింటుంది కదా. అరేది మంచిది కాదన్నా, నేనిదంతా చూస్తూ ఉండలేను. ఇదిగో నీ 1000 రూపాయలు, ఆవును నాకు తిరిగివ్వు. పాలవాడు ఆ వ్యక్తికి అతని పైసలు తిరిగిచ్చి ఆవుని తిరిగి తీసుకుంటాడు. చూడు భార్యామణి, వాడు ఆవుని కొట్టి కొట్టి ఎలా తయారు చేశాడు, అది చూడు ఎలా ఉందో. ఎలాంటి వాళ్ళుంటారు ప్రపంచంలో బ్రతకడానికి? ఏమైనా సరే అండి, మనం ఈ ఆవుని అమ్మకూడదు. అవును, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే మనకు తోడుగా ఉంది. ఇప్పుడు ఇది ముసల్ది అయిపోయిందని దీన్ని మనం వేరే వాళ్ళ చేతుల్లో ఎలా పెట్టగలం? పాలవాడు ఆవుకి గడ్డి పెట్టి ఆ తర్వాత పాలు పిండుతాడు. రాత్రి అతను పాలని 1 కుండలో పెట్టి మరుసటి రోజు ఉదయం చూడగానే అందులో బంగారం పెరిగై ఉంటుంది. అది చూసి పాలవాడు చాలా ఆనందపడతాడు. అరే ఇది చూస్తున్నావా, ఇదైతే బంగారు పెరుగు, ఇదైతే గోమాత ఆశీర్వాదం అండి. పాలవాడు ఆ కుండని తీసుకుని బంగారం షాప్కి వెళ్తాడు. ఇది ఎంతకు పోతుంది? నేను దీనికి 5000 ఇస్తాను. మీరు ఈ పెరుగు తీసుకోండి, కానీ నాకు ఈ కుండ కావాలి. షాప్ అతను పెరుగు తీసుకుని పాలవాడికి కుండ ఇంకా 5000 రూపాయలు ఇస్తాడు. ఇప్పుడు పాలవాడు పాలు పితికినప్పుడల్లా దానిని కుండలో పెట్టేవాడు. ఇంకా అది మరుసటి రోజు బంగారం పెరుగులా మారిపోతుంది. పాలవాడు ఆ పెరుగుని అమ్మి చాలా ధనవంతుడవుతాడు. ఇంకా చాలా ఆవులను కూడా కొంటాడు.